దేవుని ప్రజలారా మీకందరికీ దేవుని నామములో శుభములు తెలియజేయుచున్నాను. మరి బైబిల్ స్టడీ నిమిత్తమే దేవుడు మనకిచ్చినటువంటి భాగాన్ని కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 5వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మరొకసారి చదువుకున్నా, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అట్లా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సహాయం కోరుకుందామండి. ప్రేమల తండ్రి, ప్రభువాని పాదాలు కొందనములు, స్తోత్రములు దేవానికి ఎలా స్తోత్రాలు. అరే ప్రభా, మరలా నాకు అవకాశం మీరు ఇచ్చారు వాక్యము ఉపదేశించడానికి, ప్రకటించడానికి. ప్రభా, అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా, నీ వాక్యము నేను మరి నా హృదయంలో ఉంచుకొని దాన్ని ఎలాగో నేను తెలపకుండా ఉండగలను. కాబట్టి నీ నీతి వాక్యము అగ్ని వంటి వాక్యము ప్రభా, అది వెలుగు వంటి వాక్యము, అది అనేక ప్రాణములను తెప్పరలు చేయను. ఒకటి ఇటువంటి వాక్యాన్ని ప్రభా అది దాగి ఉండనేరదు. అది నీవిచ్చిన వాక్కులను ప్రభా మేము ప్రకటించకపోతే అది మాకు శ్రమ. కనుక నీ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, నీ రక్షణ బట్టి ధైర్యం తెచ్చుకొని, నీ పార్చిన రక్తాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభా మరి సమయంలో నాయన నీ వాక్యము ఏమి బోధిస్తున్నదో దాన్ని విని మేము గ్రహించి మరి బుద్ధి తెచ్చుకోవడానికి సహాయం దయచేయండి. ప్రభా మరి అల్పనాయకునైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని బలపరిచేంతవరకు సజీవుడిగా నన్ను భూమి మీద ఉంచిన స్తుతించి వెనపరిచి వాక్యం ద్వారా అనేకులతో మాట్లాడి నన్ను కూడా దర్శించి మేలుకై జ్ఞాపకం చేసుకోవాల్సింది రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసునామన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమే. ఇక్కడ చూడండి, మనము 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటా వచ్చిన ఇది 5వ భాగంగా మరి దేవుడు మనకి అనుగ్రహిస్తా వచ్చినాడు. మరి 4 భాగాలు మనం చెప్పుకుంటా వచ్చినాం. అట్లా తిరిగి ఇది 5వ భాగం దేవుడు మనకి సిద్ధపరుస్తా వచ్చినాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎంతో మంది కనికరము గలవారు ఉన్నారని మనం చూసినట్లయితే కనికరము చాలా తక్కువ మందిలో ఉంటారు. వెంటనే కరుణించాలంటే మరి వారు కొన్ని విషయాల్లో నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కరుణించడం అనేది అంత తేలికైనటువంటి విషయము కాదు. అందుకే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. అంటే మనం కనికరం చూపిస్తే కనుక మనం కూడా కనికరింపబడతాం. మనం ఎదుట సహోదరులు లేదంటే ఎదుట మనుషుల పైన మనము కనికరము చూపినప్పుడు మనం కూడా కనికరింపబడతాం. మన మీద కూడా దేవుని యొక్క కనికరము వస్తుంది. ఎంతమందిని మనం కనికరించాము, ఎంతమంది కనికరిస్తూ వచ్చాము, అట్లా దేవుని యొక్క కనికరం కూడా మనము మరి పొంది ఉన్నామని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునిలాగా మనం కనికరము అనే విషయంలో వస్తే అవసరం ఉంటే కనికరిస్తాము, అవసరం లేకపోతే కనికరిస్తాం. అంటే మానవుని యొక్క తత్వము అలాంటిది, అయితే దేవుని తత్వం అలాంటిది కాదు. మనుషుల్ని కనికరించే విషయంలో దేవుడు ధనవంతుడై ఉన్నాడు. మరి కుటుంబాలని కనికరించే విషయంలో దేవుడు ధనవంతుడై ఉన్నాడు. కనికరానికి ఆయన దగ్గర కొదువ లేదు. కనికరము చూపు తండ్రి అని ఆయనకి పేరు. ఇది మరలా చూడండి, ఇంకొక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే, మరి మీలో ఏ మనిషినికైనాను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా,
మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకు మంచి ఇవ్వలను నీయ నెరిగి ఉండదా? పరలోకమందున్న మీ తండ్రి తన్నడుగు వానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవ్వలను ఇచ్చును అని దేవుని వాక్యము రాయబడతాం. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి అన్న మాటను మనం తీసుకున్నట్లయితే, అంటే చెడ్డవారు మీరు అంటే తల్లిదండ్రుల విషయంలో దేవుడు ఏమంటున్నారు, మీరు చెడ్డవారై ఉండి మీరు మీ పిల్లలకు మంచి యువలను ఎరిగి ఉన్నారు కదా, అయితే పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైనది ఇస్తాడు కదా. ఆ మరి రొట్టెని అడిగితే రొట్టెనే ఇచ్చును కదా, రొట్టెకి బదులు పామును ఇవ్వడు కదా అని అంటున్నాడు. అంటే మనము ఆ ఒకవేళ రొట్టెని అడిగి పాముని ఇచ్చామనుకోండి, పాము ఏం చేస్తుంది, అది ఆహారానికి పనికిరాదు కదండి. పాముని ఇస్తే ఆ వ్యక్తికి మరోలాగా పనిచేస్తుంది, అది తినే వస్తువు కాదు, పాము అనే వస్తువు తినే వస్తువు కాదు, అది కాటేసే వస్తువు. అంటే ఆ కుమారుడు ఎప్పుడైనా సరే ఒక తండ్రికి కుమారుడుగా ఉంటాడు, కుమారుడు ఈ ప్రేమించే తండ్రిగా ఉంటాడు, కుమారుడి మీద గొప్ప ఉద్దేశం కలవాడై ఆ తండ్రి ఉండేవాడుగా ఉంటాడు. అంటే ఒక ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఆ కుమారుడి మీద కలిగి ఉంటాడు ఒక తండ్రి. అంటే ఇలాంటి తండ్రి అయి ఉండి ఆయన మరి రొట్టెని అడిగితే రొట్టెనే ఇచ్చును కదా, మంచిదే ఇస్తాడు కదా, చెడ్డది ఇవ్వడు కదా. అంటే సాధారణమైన తండ్రికే అంత మంచి ఉద్దేశం ఉన్నప్పుడు సాధారణమైన తల్లిదండ్రులకే ఆ పిల్లలకు మంచి ఇవ్వలను ఇవ్వాలి. ఒకవేళ చేదు తినిపిస్తే చేదు కదా, తన నోటికి చేదు కదా. కాబట్టి ఆ ఒక తీయనిది ఏదైనా తన నోటికి అందించాలి, లేదా శ్రేష్టమైనది ఏదైనా అందించాలని మంచి అభిప్రాయము తల్లిదండ్రులు కలిగి ఉంటారు. కుమారుల మీద కానీ కుమార్తెల మీద కానీ ఎవరికైనా కానీ తల్లిదండ్రులకి పిల్లల మీద ఎంతో ప్రేమ అనురాగాలు వాళ్ళు కలిగి ఉండేవారుగా ఉన్నారు. కాబట్టి అమ్మ నాకు ఇది కావాలి, ఓ తండ్రి నాకు ఇది కావాలని అన్నప్పుడు వాళ్ళు తప్పకుండా దానిని ఇవ్వడానికి తల్లిదండ్రులు ఇష్టపడేవారుగా ఉంటున్నారు. అయితే దేవుడు ఏమంటున్నారు, మీరు చెడ్డ తల్లిదండ్రులు అయ్యుండి అని ఒక మాట దేవుడు ఆ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ఆ భావం దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. మనం చెడ్డవారై ఉండి ఎందుకు చెడ్డవారమై ఉన్నామంటే, మరి వాక్యంలో ఇంకా ముందుకెళ్ళి మనం చూసినట్లయితే ఇంకొక భాగంలో నేను మీకు తెలియపరుస్తాను, చెడ్డ తల్లిదండ్రులని దేవుడు మనల్ని మన మీద నేరము చూపుతా ఉన్నాడు. అదేటండి, మేము చెడ్డ తల్లిదండ్రులమా అని మనం ఫీల్ అవ్వచ్చు, మనం బాధపడవచ్చు. కానీ దేవుని వాక్యము నమ్మిన ఎడల అది మనము అంగీకరించినప్పుడు దేవుని దృష్టిలో మనము ఆ మంచి వారిగా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అంగీకరించకపోతే దేవుడు మాట ఇనని ఎడల అది మీకు మేలు అన్నాడు, వినని ఎడల అది మీకు కీడు. అందుకే మీ చెడ్డవారై ఉన్నారు అని దేవుడు మా వాక్యము సెలవిస్తూ ఉందండి. ఆ రీతిగా మనం ఇంకా వాక్యానుసారంగా మనం చూసినట్లయితే, అంటే మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఇవులను ఇస్తారే, మరి నేను తల్లిదండ్రులకు మంచి ఇవులను ఇస్తాను, మీకు పుట్టిన మీ పిల్లలకు కూడా నేను మంచి ఇవులను ఇస్తాను కదా. అయితే మీరు నా మాట వినకుండా ఉన్నారు, కాబట్టి మీరు చెడ్డ త్రోవన నడుస్తున్నారని నింద లేదంటే ఒక తప్పిదము అనేది మన మీద ఉన్నది. దేవుడు తప్పిదనం అనేది చూపిస్తా ఉన్నాడు. వాక్యానికి శక్తి ఉంది, వాక్యము మనల్ని సరి చేస్తుంది. కాబట్టి వాక్యం ద్వారా మనము చూసుకొని మనం ముందుకెళ్ళినట్లయితే మనలో ఉన్నటువంటి లోపాలేంటి, తల్లిదండ్రుల యొక్క లోపాలేంటి, పిల్లల విషయంలో మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం, లేదంటే తల్లిదండ్రులు ఎలాగ ప్రవర్తించాలనేసి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అండి, నిర్గమాకాండము మరి 20:5 ఏలి అనగా, నీ దేవుడునైన యెహోవానగు నేను రోషం గల దేవుడును, నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి
రప్పించుచు. ఆరో వచనంలో అండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొన వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూడండి ఏమంటున్నాడు దేవుడు, మరి నన్ను మీరు ద్వేషిస్తున్నారు. అనేక మంది ప్రభు యేసుక్రీస్తు వారిని ఇప్పటికీ కూడా ద్వేషించేవారుగా ఉన్నారు. అంటే తల్లిదండ్రులు భార్యాభర్తలు కలిసి ప్రభువుని ద్వేషించేవారుగా ఉన్నారు. ఏ మరి ఒకవేళ భర్త రక్షింపబడి భార్య రక్షణ లేని వారుగా ఉంటారు, భార్య రక్షింపబడి భర్త రక్షణ లేని వారుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం వాళ్ళకి చెప్పినప్పుడు వారు ఎలాగా మనల్ని అర్థం చేసుకుంటారని మనం చూసినట్లయితే, వాళ్ళు మనకి వద్దు, ఆయన 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 మాటి మనకు వద్దు, మనకి దేవుళ్ళు ఉన్నారు, మనకి ఒక ఏంటంటారు ఆచారం ఉన్నది, ఈ ఆచార ప్రకారం మనము వెళ్ళాలి అనే వారుగా ఉన్నారు. కానీ దేవుని విషయంలో ఏమంటారు, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించింది. అంటే తండ్రి రక్షింపబడకపోతే, తల్లి రక్షింపబడకపోతే ఆ రక్షణ అన్నది పెండింగ్ ఉండిపోతుంది. అంట దేవుడిచ్చేటువంటి క్షమాపణ అన్నది అది అలా ఉండిపోతుంది. మరలా ఏం చేస్తున్నాడు, కనీసం తల్లిదండ్రులు రక్షింపబడలేదు కదా, కుమారులైనా రక్షింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే కుమారులు కూడా ఏం చేస్తున్నారంటే దుర్మార్గంగా నడుచుకునే పరిస్థితులు మన వాక్యం సారంగా మనము చూడవచ్చు. కుమారులు కూడా వాళ్ళు ఏమంటున్నారు, దేవుణ్ణి ద్వేషించే వారు పరిస్థితుల్లో ఉంటున్నారు. అంటే తండ్రులు ఎలా నడుచుకుంటున్నారో కుమారులు కూడా అలాగే నడుచుకునే పరిస్థితులు మనం లోకంలో చూడవచ్చు, లేదంటే ఒక ఆచారంలో కూడా మనము చూడవచ్చు. మరి ఒక పూజారి ఉంటాడు, గుడి పూజారి, ఆయన ఏదైతే చేస్తాడో తండ్రిగా, తనకి పుట్టిన జ్యేష్ఠ కుమారుడు కూడా నెక్స్ట్ పూజారిగానే ఉంటాడు. కాబట్టి వీళ్ళకి ఆ దేవుని గురించి ఏదైనా చెప్పామనుకోండి వాళ్ళు నమ్మరు, అయ్యా మేము పూర్వీకుల్లో నుంచి మేము ఈ యొక్క క్రమంలోనేమో వస్తున్నాము, ఈ యొక్క ఆచారంలో మేము ఉంటున్నాము, వేరే దేవుడితో మాకు సంబంధము లేదు, మాకు పెద్దలైన వారు మాకు ఇచ్చారు, ఈ ఆచార ప్రకారం ఈ పద్ధతి ప్రకారం మేము నడుచుకుంటామని కుమారుడు కూడా ఈ విషయంలో చెప్పేవారుగా ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల యొక్క దోషమును కుమారుల మీదకి రప్పించుచు అంటున్నాడు. కాబట్టి తండ్రి నీతిమంతుడు ఉండడానికి ఇష్టపడకపోయినప్పుడు, ఆయన ఏదో పొరపాట్లు చేసినప్పటికీ ఆయన చనిపోతే ఆ యొక్క పాప దోషం ఎవరి మీదకి వస్తుంది, కుమారుడి మీదకి మోపబడతాయి. ఇది అంటే ఆయన విధేయుడు కాలేదు కాబట్టి ఆ విధేయత కుమారులైనా చూపిస్తారేమో అనేసి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. అయితే కుమారులు విధేయులు చూపించడం లేదు. కాబట్టి కుమారులకు చెప్తున్నటువంటి మాట, అయ్యా మీ తల్లిదండ్రులు నా మాట వినలేదు, మీరైనా నా మాట వినండి అని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా ఏం చేస్తున్నాడు, నా ఆజ్ఞను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువారనై ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుని కరుణ తల్లిదండ్రుల మీద లేని యొక్క కరుణ పిల్లల మీదకి నేను కరుణిస్తానంటున్నాడు. నా కరుణ పిల్లల మీదకి వస్తుంది, తల్లిదండ్రులు విధేయులు కాలేదు, వారు నన్ను అంగీకరించలేదు, నన్ను ద్వేషిస్తా వెళ్ళారు, వారికి పుట్టిన పిల్లలు మీరైనా నన్ను అంగీకరించినట్లయితే వారి మీద ఉన్నటువంటి దోషము వారి మీద ఉన్నటువంటి పాపము మీ మీదకి పొర్లి రాకుండా ఆ శాపంగా అది మారకుండా నేను తొలగిస్తాను, నా ఆజ్ఞను గైకొని ఎడల, అంటే నా మాట వినిన ఎడల, నా సువార్త వినిన ఎడల, నా రక్షణ మీరు పొందితే, నా రక్తంలో మీ పాపాలు కడగబడితే నేను మీ ముత్తాతలు తాతల ముత్తాతలకు చేసినటువంటి పాపము అవన్నీ కూడా మీ మీదకి రాకుండా నేను మోసుకుంటాను, అది సిలువలో నేను భరిస్తాను అంటున్నాడు. సిలువలో ఆ కార్యం చేశాను నేను, కాబట్టి మీ అదన్నీ నా మీద వేసుకొని ఆ పాపాలన్నీ నా మీద వేసుకొని మిమ్మల్ని క్షమిస్తా, నా కరుణ మీ మీదకి వచ్చేటట్టుగా నేను కరుణిస్తా. కాబట్టి
ఇప్పుడు పిల్లలు నా మాట వినాలి. ఇప్పుడు ఎన్నో తరాలు గడిచిపోతూ వచ్చినాయి, మనం చూస్తానే ఉన్న తల్లిదండ్రులు రక్షింపబడక పిల్లలు కూడా రక్షణ లేకపోయి రాలేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటున్నాయి. కాబట్టి పిల్లల కొరకు దేవుడు ఇప్పుడు ఉంటున్న ఆ పిల్లలు తల్లిదండ్రులు అయిపోయి వాళ్ళకు పిల్లలు పుట్టి అట్లా మూడు నాలుగు తరాలు గడిచిపోతున్నప్పటికీ యేసు ప్రభుని అంగీకరించలేనటువంటి కుటుంబాలు ఈ భూమి మీద మనం చూడవచ్చు. కాబట్టి అవి ఉద్దేశించి దేవుడు చెప్తున్నటువంటి మాటలు యెషయా గ్రంథంలో 47:10. ఇప్పుడు చూడండి, ఒక తండ్రి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ యెషయా గ్రంథం 47:10. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడను నన్ను చూడడని అనుకుంటివి? నేనున్నను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. అంటే ఒక తండ్రి అనుకుంటున్నాడు. ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే మాంత్రికుడు అన్నమాట. ఆ మాంత్రికుడి గురించి దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి ఒక మాంత్రికుడుగా ఉన్నాడు, ఆయన చెడుతనాన్ని ఆధారం చేసుకున్న తండ్రిగా ఉంటూ వచ్చినాడు. అయితే దాన్ని బట్టి నీ కుటుంబం మీదకి ఏమొస్తుంది, నువ్వు చేసిన చెడుతనం నీ కుటుంబం మీదకి వస్తుందయ్యా అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు మాట. అయితే ఈ తండ్రి ఏమనుకుంటున్నాడు, నన్ను ఎవరునూ చూడటం లేదు, నా చెడుతనాన్ని నేను ఆధారం చేసుకొని ఉన్నాను, నా జ్ఞానాన్ని నేను ఆధారం చేసుకొని ఉన్నాను, నన్ను ఎవరును ఏమీ చెయ్యలేరని తన విద్యను తను నమ్ముకునేవాడుగా ఉన్నాడు. చూడండి, ఒక మాంత్రికుడు తన విద్యను నమ్ముకునేవాడుగా ఉన్నాడు, ఒక చేతబడి చేసేవాడు తన విద్యను నమ్ముకునేవాడుగా ఉన్నాడు, ఒక జూదం ఆడేవాడు తన విద్యను నమ్ముకున్న, ఒక చోది చెప్పేవాడు తన విద్యను నమ్ముకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఒక శిల్క జ్యోతిష్యం కానీ వీళ్ళు వాళ్ళ విద్యను ఎక్కువగా నమ్ముకుని అభ్యాసం చేసేవారుగా ఉన్నారు. అయితే ఆ విద్య మిమ్మల్ని చెరిపివేస్తుంది, మీరు ఆ విద్య చేతను ఎంతమంది కుటుంబాలకి న్యాయం చేశారని మనం చూసినట్లయితే వాళ్ళు ఎన్నో రకరకాలైనటువంటి ఈ నీ కుటుంబానికి పాపం అంటుకుంది, ఈ పాపం పోవాలంటే నాకు ఇంత డబ్బులు ఇస్తే పాపం నేను తీసివేస్తాను లేదంటే క్షమిస్తాను అని రకరకాలుగా జ్యోతిష్యం చెప్పేవారుగా ఉంటున్నారండి. అట్లు వారి యొక్క విద్య వారిని చెరిపివేస్తా ఉంది, ఇతరుల వాళ్ళని కూడా ఏం చేస్తున్నారు, తప్పుదోవన పట్టిస్తున్నారు. కాబట్టి మీ తల్లిదండ్రులు అయ్యా మిమ్మల్ని తప్పుదోవ పట్టించారు, మీ తల్లిదండ్రుల వల్ల నేను విసిగిపోయాను, మీ తల్లిదండ్రుల వల్ల మరి నేను ఎంతగానో నొచ్చుకున్నాను, వారికి పుట్టిన మీరైనాను నన్ను విశ్వాసం ఉంచండి, నా మాట వినండి అంటున్నాడు దేవుడు. ఎంతగానో బతిమలాడుతూ వస్తున్నాడు. ఇంకా చూస్తే గనక అదే మరి 47 యెషయా గ్రంథంలోనే 11వ వచనంలో, కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టుకొన జాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మకంగా వచ్చును. చూసారండి, తన విద్యను తను నమ్ముకుంటా వచ్చినాడు. ఒక మాంత్రికుడు గురించి బైబిల్ సెలవిస్తా ఉంది, ఒక వాళ్ళ చేతబడి చేసిన వాడవచ్చు లేదంటే మంత్రం మంత్రించేవాడవచ్చు, మంత్ర ప్రయోగం ఆ కర్ణపిశాచి తంత్రం ఇవాళ రకరకాలైనటువంటి వాళ్ళు విద్యను అభ్యసించవచ్చు, కానీ వారి మీదకి వచ్చిన కీడును, ఆ మాంత్రికుడి మీదకి వచ్చే కీడును తన్ను ఏం చేస్తున్నారంటే తను తాను పోగొట్టుకున్న జాలడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయ్యా నువ్వు చేసింది మంచి పని కాదు, ఈ చెడ్డ పని వలన ఈ అనేక కుటుంబాలను నాశనం చేసినందు వలన నీ మీదకి కీడు వస్తుంది, అది నాకు నచ్చే కార్యం కాదు, ఒకరిని చెరిపేది నాకు నచ్చదు, కాబట్టి నువ్వు అనేక జన్మలను అనేక కుటుంబములను పాడు చేసావు నీ మంత్రం విద్య వలన, కాబట్టి నీ మీదకి కీడు వస్తుంది, దాన్ని నువ్వు ఎలా పోగొట్టుకుంటావని దేవుడు అడుగుచున్నాడు. దేవుని యొక్క కరుణ మరి ఈ వ్యక్తికి రావాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలా, దేవుని యొక్క మాట వినాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు
ప్రాణం పెట్టాడు, రక్తం గార్చినాడు, సిలువలో అందరి కొరకు ఆయన చనిపోతూ వచ్చాడు. కరుణ, ఆ కరుణ సంపూర్ణుడై మనకి ప్రత్యక్షం అవుతా వచ్చాడు. ఆ కరుణామూర్తిని మనము ఎంతమంది నమ్మి ముందుకు వస్తారో, నా విశ్వాసం ఉంచుతారో, వారందరి మీదకి దేవుని యొక్క కరుణ వస్తుంది, లేదంటే దేవుని యొక్క ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారుడికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని యొక్క ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుందని యోహాను సువార్తలో మనము చూడవచ్చు అండి. కాబట్టి మనము కుమారుని అందు విశ్వాసం ఉంచు కుటుంబాలు ఎన్ని, కుమారుని అందు విశ్వాసం ఉంచు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు అని మనం చూసినట్లయితే దేవుడు కోరుకున్నంతగా రక్షింపబడలేదు. ఇంకా రక్షణలో వెనకబడి ఉన్నటువంటి కుటుంబాలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ మీదకి రాబో ఉగ్రతను ఎలాగో మీరు తప్పించుకుంటారు. ఆ ఉగ్రత నుండి తప్పింపబడాలంటే నా మాట విని నన్ను పంపిన వాణి అంది విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి నా మాట విని, కాబట్టి దేవుని మాట ఏంటంటే, అమ్మ నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, రక్తం గర్చాను, నీ పాపం నిమిత్తమే నేను బలి అర్పణ అర్పించాను, నేనే బలి అయిపోయాను, నీవు నన్ను నమ్మినట్లయితే నా రాజ్యంలో నువ్వు ఉంటావని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది కుటుంబాలు విధేయత చూపుతాయో ఆ కుటుంబాల మీదకంత దేవుని యొక్క మరి కరుణ వస్తుందని దేవుని వాక్యము మనకి సెలవిస్తా ఉందండి. ఇంకా చూడండి, హెజ్కేల్ గ్రంథము 18:18లో, సారీ క్షమించండి, మత్తయి సువార్త 9:13లో సెలవిస్తా ఉన్నాడు. అయితే నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతి మంతులను పిలవరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావము మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. కాబట్టి దేవుడు కనికరాన్ని చూపాలని కోరుతా ఉన్నాడు. మనమేం చేస్తున్నాము, ఏదో బలులు ఇచ్చి ఆ పాపం నుండి మనం విడుదల పొందాలని మనము ఆలోచించేవారుగా ఉన్నాం. కానీ దేవుడే బలి అయిపోయిన తర్వాత దానికి బదులు నువ్వు గొర్రెలు మేకలు ఏది ఇచ్చినా కానీ అవి చల్లవు, ఎందుకంటే దేవుడే బలి అయిపోయినాడు. దేవునికి బదులు దేవుడి కంటే గొప్పదా మేక కాదు కదా, అంటే దేవుడి కంటే గొప్పవా పశువులు, ఇవన్నీ కూడా మనకి గొప్పవి కావు. వాటిలో వాటి ద్వారా మనకి రక్షణ రాదు, వాటి ద్వారా మన పాపాలు క్షమింపబడవు, మన మీద దేవుని యొక్క కనికరము రాదు. కాబట్టి దేవుడే నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు అని దేవుని వాక్యము మనము చూడగలుగుతాము. ఇంకా చూడండి, ఏస్కేల్ గ్రంథము 18:18లో, అతని తండ్రి కూరుడై పరులను బాధ పెట్టి బలత్కారము చేతను తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసిన గనుక అతడు తన దోషమును బట్టి మరణము నొందును. చూడండి, ఒక తండ్రి ఇంకొక తండ్రి గురించి ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ఎంతో క్రూరుడైన తండ్రి అండి. అతడు మరి బలత్కారం చేసే తండ్రిగా ఉన్నాడు, మరి సహోదరులను నష్టపరిచే తండ్రిగా ఉన్నాడు, తన జనులను తగని క్రియలు చేసే తండ్రిగా ఉన్నాడు. అంటే దేవుడికి ఆయుష్కరమైన వాటిని చేసే తండ్రిగా ఆయన ఉన్నాడు. అతడు తాను చేసిన దాన్ని బట్టి అతడు మరణము నందును. ఇది అంటే పాపాన్ని బట్టి మరణం వస్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఆ పాపాన్ని నా నెత్తిన వేసుకుంటాను, నా మీద వేసుకుంటాను, నిన్ను నేను క్షమిస్తాను, కానీ నువ్వు నా మాట విన్నావా, నన్ను నువ్వు నమ్ముచున్నావా, నేను నీ కొరకు ప్రాణం పెట్టాను నువ్వు నమ్ముచున్నావా అని ఆ కూరుడైన తండ్రిని దేవుడు అడుగుతున్నాడు. ఈ దినాల్లో మనం ఈ లోకంలో మనం చూడవచ్చు, ఎంతో మంది దుర్మార్గంగా నడుచుకుంటూ వస్తున్నారు. కుటుంబాల పక్ష కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికో ఏ దేశాలకు వెళ్ళిపోయే తండ్రులు ఉన్నారు. కుటుంబాలని పిల్లలు భార్య పిల్లల్ని విడిచిపెట్టి ఎక్కడికో దేశాలంటే వెళ్ళిపోయే వాళ్ళుగా ఉన్నారు, సన్నాసులు అయిపోయేవారుగా ఉన్నారు.
అలాగ కుటుంబాన్ని నిర్లక్ష్యంగా పెట్టి వెళ్ళిపోయిన తండ్రులు ఎంతో మంది ఈ లోకంలో మనము చూడవచ్చు. కానీ మన కంటికి కనపడదు కానీ అయితే మొత్తానికైతే ఎక్కడో దగ్గర ఇవి పరిస్థితులు ఉంటానే ఉంటాయి. మనం కూడా చూస్తూ ఉంటాం, ఏమమ్మా నీ భర్త ఏమైనాడంటే ఎప్పుడో వెళ్ళిపోయినాడన్నా లేడన్నా ఓ మా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడన్నా అనేసి అంటా ఉంటారు. కాబట్టి ఇలాంటివి ఉన్నాయి దేశంలో, ఉన్నాయి. పెళ్లి వివాహాలు చేసుకొని కూడా మరి ఎంతో కొన్ని సంవత్సరాలు కాకుండా చేసి కూడా వాళ్ళ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయే తండ్రులు ఉన్నారు. కాబట్టి మరి అలాంటివి ఎన్నో ఉన్నాయి. అంటే క్రూరమైన తండ్రి లేదంటే అవిధేయుడైన తండ్రి, మరి కుటుంబానికి విధేయుడు కాని తండ్రి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ దేవుడు అంటాడు కుటుంబాలను కట్టాలని దేవుడు లోకానికి వచ్చాడు, అనేకులను రక్షించాలని దేవుడు లోకానికి వచ్చాడు, అనేక కుటుంబాల్లో శాంతి సమాధానం ఇవ్వాలని దేవుడు వచ్చాడు. అందుకే నేను నీతిమంతుని పిలవరాలేదు కానీ పాపుల్ని పిలవస్తిని. అంటే ఎవరును నీతిమంతుడు లోకంలో దేవుని వాక్యం సారంగా లేదండి. కనుక వాక్యాన్ని బట్టి మనము దాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఇంకా చూడండి, మనం దేవుని వాక్యంలో చదివినట్లయితే 18:19 అదే వాక్యము, అయితే మీరు కుమారుడును తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటం లేదని చెప్పుకొని చున్నారు అని దేవుని వాక్యము రాస్తాను. అంటే నేను మరి తండ్రిగా ఉన్నాను, ఈ కుటుంబానికి నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని మనం ఎట్లా అంటే అట్లా నడుచుకునేదానికి అవకాశము లేదు. మనం చేసే దాన్ని బట్టి మన పిల్లలకు అది వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా చూడండి, నీతి పరుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నందును కదా అన్నాడు. 18:26 ఏస్కేల్ గ్రంథంలో. కాబట్టి వాళ్ళు నీతిమంతుడైన తండ్రి నీతిని విడిచి పాపం చేస్తే, మొదట జన్మించినప్పుడు అతను ఎంతో నీతిమంతుడుగా ఉన్నాడు, తర్వాత పాపంలో పడిపోయిన పాపం చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ పాపాన్ని బట్టి నీకు మరణము వస్తుందని దేవుడు సెలవిస్తాడు. ఆ మరణం నుంచి తప్పింపబడడానికి దేవుడు సిలువనెక్కాడు. కాబట్టి ఆ మరణం నుంచి తప్పింపబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకా చూడండి, 19:12 తన పొరపాటును కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషునిగా చేసే దేవుడు ఎవడు? కాబట్టి నిర్దోషునిగా తీర్చుమని ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు. కాబట్టి కుటుంబంలో ఎవరో తండ్రి అవిధేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని మనం లోబడాలి. దేవుని వాక్యం, అయ్యా నా పాపాలు క్షమించని నువ్వు అడిగినట్లయితే దేవుని రక్షణ, ఈ నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థలంలో ఎక్కడ ఉన్నా కానీ మా గురించి దేవుని అడిగినట్లయితే దేవుడు నీ పాపాలు క్షమించి నీ కుటుంబాన్ని మరి కట్టి ఆశీర్వాదకరంగా మార్చును గాక అని మేము ప్రార్థిస్తూ ఈ వాక్యం ముగించుకుంటా అవసరం. మా కొరకు కూడా ప్రార్థన చేయమని ప్రార్థిస్తాం. ఈ వాక్యము మరి మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్. ఆలకించుమా మాటలాడెదన్ అమ్మా, ఆలకించుమా మాటలాడెదన్ యెహోవా వంతువయన జనమే గద యాకోబే స్వాస్య భాగము యెహోవా వంతువయన జనమే గద యాకోబే స్వాస్య భాగము కనుగొనెను. ఆవరించి వాని పరమర్శించి గాచి కను పాపగా, ఆవరించి వాని పరమర్శించి గాచి కను పాపగా. క్షమా ఆలకించుమా మాటలాడెదన్ క్షమా ఆలకించుమా మాటలాడెదన్
సమీపమంచును రాకడా సమీపమంచును సమాజముగా పూడోట మారువక మరియు మీరు మానక సమాజముగా కూడోట మారువక మరియు మీరు మానక ప్రభుని ఇంటి దీవెనాల పొందుడి నికముగా ప్రభుని ఇంటి దీవెనాల పొందుడి నికముగా అగమా ఆలకించుమా ఆటలాడేదన్ ఆలకించుమా మాటలాడేదన్ యెహోవా వంతువయన జనమే గదా యాకోబే శ్వాస భాగము యెహోవా వంతువయన జనమే గదా యాకోబే శ్వాస భాగము